नमस्ते अंडी, लक्ष्मी वंटल की स्वागत। ईरोज नीन चिप्स एला चेसुकोवालो चूपिस्तुन्नानु, मीरु कूडा मी इंट्लो ट्राई चेयंडि। आलू चिप्स तयारय्ये विधानम् इवैते मनकि चिप्स रावंडि बागा, इदि कूरलकु मात्रमे पनिकोस्तुंदि। ई आलू ఇలాంటి తీసుకోవాలండి, చూడండి ఇట్లా ఇట్లుండే ఆలూ తీసుకోవాలి మనం చిప్స్కి। ఇప్పుడు ఇవి తొక్క తీసుకొని ఎలా మనం ఆలూ చిప్స్ చేసుకోవాలో చూసేద్దాం। ఇదిగోండి ఇలాగా తొక్క తీసి పెట్టుకోవాలండి। నేను ఉప్పు వేసిన వాటర్లో ఇలా కడిగేసుకుంటాను దీనిని। ఇప్పుడు ఇవి కాసేపు పెట్టేద్దాం। ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నామండి, స్టవ్ మీద బాండి పెట్టేసుకున్నాము। ఇప్పుడు ఆయిల్ పోసుకొని బాగా కాగాలండి ఆయిల్। ఇప్పుడు ఇలాంటి గిన్నె ఒకటి తీసుకొని దాంట్లోకి ఒక స్పూన్ వరకు salt వేసేసుకోండి। దాంట్లోనే నీళ్ళు అండి ఒక గ్లాస్, మనం కాఫీ తాగుతాం కదా ఆ గ్లాస్ తో ఒక గ్లాస్ నీళ్లు పోసుకోండి। ఇది బాగా కరిగిపోవాలి। ఇప్పుడు ఇట్లా చిప్స్ చేసుకునేది తీసుకోవాలండి మనము దీంతోటి, చూడండి ఇది తీసుకొని ఇట్లా చూడండి మనకి ఎంత బాగా వచ్చాయో అన్ని ఈ విధంగా మనం చేసుకోవాలా। ఇట్లా చేసుకున్నవి ఇట్లా నీళ్ళలోకి వేసేసుకోవాలండి, మనకి దానిపైన ఉండేదంతా పోతుంది, అప్పుడు చిప్స్ మనకి కరకరలాడుతూ వస్తాయి। అన్ని ఇదే విధంగా చేసుకోవాలా। అన్ని ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఇట్లా పొడి బట్ట మీద వేసుకోవాలండి। ఈ విధంగా వేసుకోవాలి మనము, చాలా తొందరగా ఏగిపోతాయి మనకి అన్నీ కూడా। ఇట్లా బట్ట మీద వేసేసుకొని ఈ బట్ట తీసుకొని ఈ విధంగా ఒత్తేసుకోవాలండి। ఈ తడి అనేది ఆరిపోతానట్లే మనం వేసేసుకోవచ్చు, మనం ఏమ చాలా సేపు ఆరబెట్టుకోవాల్సిన అవసరం లేదు। ఈ విధంగా ఈ తడంతా చూడు, ఇదంతా పోయిన తర్వాత మనము ఆయిల్లో వేసేసుకోవచ్చు। చూడండి ఈ విధంగా మనము అన్నీ కూడా ప్లేట్లో పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ తడి లేకుండా ఆరిపోయినాయి, ఇప్పుడు ఆయిల్లో వేసేసుకున్నామండి। ఇట్లా మనకు కావాల్సినన్ని వేసేసుకోవాలండి, ఈ విధంగా వేసేసుకోవాలి। ఇప్పుడు దీంట్లో మనము salt వేసి పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ వేస్తున్నా। ఇదిగోండి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మనకి। చూడండి ఇట్లా బుడగలు ఆగిపోయినాయి కదా, ఇప్పుడు మనకి చిప్స్ ఏగిపోయినట్టు అండి। ఇప్పుడు మొత్తం ఇది తీసేసుకున్నాము, ఈ విధంగా మళ్ళీ ఇంకొకసారి వేసేసుకున్నామండి। నేనైతే ఇక్కడ ఆయిల్లోనే పెట్టుకున్నానండి మంట, ఆయిల్లోనే పెట్టుకొని వేసుకోవాలి అవి, జాగ్రత్తగా ఆయిల్ ఎగిరించుకోకుండా వేసుకోండి। ఇంతే అండి రెడీ అయిపోయినాయి చిప్స్, చూడండి ఎంత బాగా వచ్చినాయో, సౌండ్ వినిపిస్తుందా చూడండి, చాలా చాలా బాగుంటాయండి ఈ చిప్స్, తప్పకుండా ట్రై చేయండి చూడండి। ఇప్పుడు దీంట్లోకి బాగా కొంచెము గోరువెచ్చలుగా ఉన్నప్పుడే కారం వేసుకోవాలండి। మనము salt దాంట్లోనే వేసినాం కాబట్టి మీకు అలాగే సరిపోతుందా, లేదంటే ఇప్పుడు కూడా మనము salt వేసుకోవచ్చండి, నాకైతే సరిపోతుంది ఏలేదు, తక్కువ ఉంటే కనే వేసుకోండి। ఈ విధంగా కలుపుకోవాలి మనం అంతే। ఈ కారం వద్దనుకుంటే మీరు పిల్లలు ఉంటే కదా అట్లే మనము salt వేసింటాం కదండి, అట్లే అయినా పెట్టేయచ్చు। మనం పెద్దవాళ్ళం అంటే ఈ కారం కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా తింటాము,
పిల్లలకి की కొంచెం ఉప్పుగా ఉన్నప్పుడే పెడితే బాగుంటది కదండి అలా కూడా మనం పెట్టేసుకోవచ్చు డబ్బాకి వేసుకొని ఇవి వారం 10 రోజుల వరకు బాగా నిలు ఉంటాయండి అట్లే ఇట్లే ఫ్రెష్ గా ఉంటాయి బాగా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చాయో తెలపండి మీ ఫ్రెండ్స్ కి మీ రిలేషన్స్ కి అందరికీ కూడా పంపించండి ప్రతి ఒక్కరికి థాంక్యూ అండి।